తూర్పు గోదావరి జిల్లా అనపత్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ అలీ ఖాన్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అద్మా నయీం అస్మి ఆదేశాల మేరకు మండలంలో నూతన సంవత్సర వేడుకలు పోలీస్ వారు కేటాయించిన టైంలోనే జరుపుకోవాలని బైకులు సైలెన్సర్లు తీసి డ్రింక్ చేసి బైకులు తోలడం ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నమస్కారం, నేను తూర్పు గోదావరి జిల్లా అనపత్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా మాట్లాడుతున్నాను. మా జిల్లా ఎస్పీ గారైన అద్నాన్ నయీం అస్మీ గారి ఆదేశం ప్రకారం ఈ నూతన సంవత్సర వేడుకలు అన్ని రిస్ట్రిక్షన్స్ ఇవ్వబడినాయి. ప్రభుత్వం ఇచ్చిన టైమింగ్లో అన్ని దుకాణాలు అన్ని షాపులు మూసివేయబడాలి. అలాగే పబ్లిక్గా రోడ్ల మీద కేకుల కటింగ్ కానీ అలాగే ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడమని మాకు ఆదేశించారు. అలాగే మన కుర్రోళ్ళు సైలెన్సర్ లేకుండా తిరగడాలు బండ్ల మీద, అలాగే కొడల్లో బహిరంగంగా విచ్చలవిడిగా నాట్యాలు చేయడాలు, ఏదైనా ప్యాకాట్ క్లబ్లు అలాంటివి ఏమున్నా సరే అసాంఘిక సంఘటనలు ఏం జరిగినా సరే ఎట్టి పరిస్థితులను అణిచివేయబడతాయి. అందువల్ల ఈ వేడుకల్ని నూతన సంవత్సర వేడుకల్ని అందరూ ఆహ్లాదకరంగా కుటుంబ సభ్యులతో తమ తమ ఇళ్లలో జరుపుకోవాల్సిందిగా కోరడమైనది. ముఖ్యంగా కరోనా వ్యాధి ఈ చలికాలంలో ఎక్కువగా ప్రబలే కారణం ఉండడం వలన, కొత్త స్ట్రెయిన్ ఒకటి వచ్చిన కారణం వలన ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ మేము అమలు చేస్తున్నాం. అందువలన తమ తమ కుటుంబ సభ్యులు కుర్రవాళ్ళు వాళ్ళందరికీ చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఎవరూ బయటికి రావద్దు, తమ కుటుంబ సభ్యులతో ఇంట్లో ఆహ్లాదకరంగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో అందరూ బాగుండాలని, వచ్చే సంవత్సరం అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్.